నిజంగా ప్రభుత్వాలకు శ్రద్ధ ఉంటే వాడుకునే తెలివితేటలు ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు. అగ్గిపెట్టలో బట్టే చీరను నేసిన నైపుణ్యం ఉన్న నేతన్నలు మన తెలంగాణ నేతన్నలు మన తెలంగాణ బిడ్డలు. అందుకే మీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు. మాది కోతల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం. కాబట్టే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇది మీ ప్రభుత్వం. భూదాన్ పోచంపల్లిలో నాడు 2001లో మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం జోలెబట్టి చేసిన, సిరిసిల్లలో అక్కడ కార్మికులు చనిపోతే స్వయంగా పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు కేసీఆర్ గారు మా పార్టీ నుంచి డబ్బులు ఇచ్చి ఆదుకున్నా, ఎన్నడైనా కూడా నేత కార్మికుల కష్టాల పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, ప్రార్థించేది ఒకటే, ఇవాళ మనమేమో ఈ పని చేస్తున్నాం, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఈ కళను కాపాడే బతికించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అదే కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు మోడీ గారు, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు, హౌసింగ్ కమ్ వర్క్ షెడ్ కార్యక్రమం రద్దు, అదేవిధంగా మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన రద్దు, ఐసిఐసిఐ లోంబార్డ్ ఇన్సూరెన్స్ రద్దు. పనికొచ్చే ఏ ఒక్క పథకానుంచకుండా అన్నిటినీ రద్దు చేయడమే కాకుండా దుర్మార్గంగా 75 సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి చేయని దుర్మార్గం, 75 సంవత్సరాల్లో ఏ కేంద్ర ప్రభుత్వము చేయని తప్పు ఈ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా చేనేత ఉత్పత్తుల మీద 5% జీఎస్టీ విధించిన దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనకు తప్పకుండా మనం మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా వేల సంఖ్యలో ఉత్తరాలు రాసినాం, ఇది విరమించుకోండి, మీ నిర్ణయం తప్పు, ఇప్పటికే కున్నారెళ్ళిపోతున్నది ఈ వృత్తి, అంతరించిపోతున్నది ఈ కళ, కాపాడుకుందాం మోడీ గారు, మంచిది కాదు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా మునుగోడు వేదికగా చండూరు వేదికగా ప్రధానమంత్రికి అభ్యర్థించింది. కానీ ఆయన పట్టించుకుంటలేడు. తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ అందుకే కోరుతా ఉన్నా, ఇక్కడ రాష్ట్రంలో ఎట్లాగూ మనమే గెలుస్తాం, అందులో అనుమానం లేదు. మళ్ళీ తప్పకుండా కేసీఆర్ గారు మూడవసారి ముచ్చటగా మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవుతారు, నాకు అనుమానం లేదు. కానీ మనం ఇంకా ముఖ్యమైందంటే ఈ జీఎస్టీ మీద 5% పోవాలంటే ఈ మోడీ ఉన్నంతకాలం పోదు. ఖచ్చితంగా రేపటి రోజున కేంద్రంలో కూడా మనం ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది కేంద్రంలో. మన బలం లేకుండా, మన దీవెన లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా ఎవరు ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి రేపు అక్కడ ఉండదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, కేంద్రంతో కొట్లాడేటోళ్ళు కావాలి, కేంద్రాన్ని శాసించేటోళ్ళు కావాలి, కేంద్రం మెడలు వంచటోళ్ళు కావాలి. కావాలి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఎవరిని ఇక్కడ నిలబెట్టినా పార్లమెంటుకు తప్పకుండా రేపు అక్కడ కూడా పార్లమెంటుకు మనోళ్ళని గెలిపించుకోవాలి, పార్లమెంట్లో మన మాట నెగ్గించుకోవాలి. నెగ్గించుకోకపోతే మన నేతన్నల బతుకులు బాగుపడాయి. ఈ మోడీ లాంటోడు ఉన్నంతకాలం, ఆయన ఆడిచ్చినట్టు ఆడే డూడు బసవనలు ఉన్నంతకాలం, ఆయన కూసోమంటే కూసినటోడు, లేవమంటే లేచినోడు ఉన్నంతకాలం, ఢిల్లీకి బానిసలు కాంగ్రెస్ బీజేపీ దద్దమ్మలు ఉన్నంతకాలం పరిస్థితులు మారవు. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఎట్లయితే తెలంగాణ కోసం కొట్లాడి మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో అదే పద్ధతుల్లో ఈ వృత్తి బాగా చేసుకోవాలంటే తప్పకుండా మన పాత్ర ఢిల్లీలో ఉండాలి, మన వాణి ఢిల్లీలో వినిపించే నాయకత్వం ఉండాలి. కేసీఆర్ లాంటి దమ్మున్న దక్షత కలిగిన నాయకుడు రేపు కేంద్రంలో పాత్ర పోషించే పరిస్థితి రావాలి. రావాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి. చప్పట్లతో కేసీఆర్ గారికి నిలబెట్టేట్టు చేయాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మా పద్మశాలి సోదరులు మీకోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కోకాపేటలో 2.5 ఎకరాల స్థలం ఇచ్చి మంచిగా బ్రహ్మాండంగా 150 కోట్ల విలువ చేసే స్థలం అది ఈరోజు. ఆ స్థలాన్ని మీ చేతుల్లో పెట్టి 150 కాదే ఇప్పుడు ఎక్కువైంది విలువ. కోకాపేటలో ఎంత ఎకరం? 100 కోట్లు, 2.5 కోట్లు అంటే 250 కోట్ల విలువ ఉన్న స్థలం మీకే అప్పజెప్పి స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని కూడా జలదృశ్యంలో అద్భుతంగా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఈరోజు మీకోసం 5 కోట్లతో ఆ భవనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, పవర్లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, టెస్కోను బలోపేతం చేస్తూ ఉన్నాం. సొసైటీకి కూడా మీకు ఎన్నికలు కావాలని మీరు అనుకుంటే పెట్టడానికి కూడా మాకేం అభ్యంతరం లేదు, వెంటనే పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకేం అభ్యంతరం లేదు, కేవలం కార్మికులు బాగుండాలి, అందరూ బాగుపడాలన్న ఆలోచన తప్ప వేరేది లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. నాకు కొంతమంది సోదరులు అక్కడ భరత్ దగ్గర పోయినప్పుడు కొంతమంది ఆడబిడ్డలు కూడా కలిసినారు, అన్నా మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఆలోచన చేయండి అని చెప్పినారు. మనసున్న నాయకుడు ఉంటే, మంచి ముఖ్యమంత్రి ఉంటే అన్ని పనులైతాయి. ఎవరికి కూడా ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా విస్మరించకుండా అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం. మీరు అందరూ అనుమానపడ్డారు రైతు రుణమాఫీ అవుతుందా అనుకున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే బాగా ఆశలుండే, కేసీఆర్ గారు ఎట్లా ఈసారి కరోనా వల్ల కొద్దిగా నష్టపోయిండు, ప్రభుత్వం నష్టపోయింది, 100 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం, కాబట్టి రుణమాఫీ చేయడు అనుకున్నారు. ఇలా
కేసీఆర్ గారు ఒక మాట ఇచ్చిండు అంటే తప్పడు కాబట్టి 19000 కోట్ల రూపాయలైనా సరే రెండోసారి ఇయాల బ్రహ్మాండంగా రైతు రుణమాఫీ కూడా చేస్తా ఉన్నారు. అందులో ఇక్కడ ఉన్న రైతు బిడ్డలు కూడా చాలా మంది ఉంటారు. మీకు ఇక్కడ భూములు లేవా? మీకు అక్కడ లోన్ లేవా? వ్యాపార లోన్ లేవా? ఉన్నోళ్ళు గట్టిగా సపోర్ట్లు కొట్టురు. ఇదివరకు మీకు చేనేత రుణమాఫీ కూడా చేసినాం. చేనేత రుణమాఫీ కూడా ఇదివరకు సంఘాలకు కాదు కానీ వ్యక్తిగత రుణాల మాఫీ చేసినాం. చేసినామా లేదా? ఇదివరకు చేసినామా? చేసి గట్టిగా సపోర్ట్లు కొట్టురు. మరి నాకు తెలియాలనా లేదా? మీరు మళ్ళీ అడిగినట్టు ఇవాళ కొంతమంది మరి మాకు మళ్ళీ ఒకసారి చేయాలని అడిగింది కాబట్టి నేను జగదీశ్వర రెడ్డి గారు ప్రత్యేకంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ విజ్ఞప్తిని తీసుకుపోతాం. ముఖ్యమంత్రి గారు మంచి మనసున్న నాయకుడు, నాకైతే విశ్వాసం ఉంది. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే నాయకుడు కాబట్టి 100% మన్నిస్తారనే విశ్వాసం నాకుంది. తప్పకుండా లెక్కలన్నీ తీసి ఎంత ఖర్చు వస్తుందో కూడా చూసుకొని దాన్ని కూడా వెంటనే అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇలా పోచంపల్లి మున్సిపాలిటీ కూడా ఎట్లున్న మున్సిపాలిటీ ఎట్లయింది ఒకసారి ఆలోచన చేయండి. ఇలా బ్రహ్మాండంగా మంచి రోడ్లు, సెంట్రల్ లైట్లు, మంచి సీసీ రోడ్లు ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. శేఖర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, బ్రహ్మాండంగా ఆయన ఎల్లవేళలా అభివృద్ధిని మాత్రమే కాంక్షించే వ్యక్తి. ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాడంటే, శేఖర్ రెడ్డి భాయ్ సాబ్ మాకు ఇంకా కొన్ని పైసలు ఇవ్వాలని అడిగాడు. అడిగితే నేనేం చెప్పినా అంటే, వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఇంతమంది మధ్యలో అడుగుతున్నాను, ఇయ్యా నువ్వు సీక్రెట్గా రా, సీక్రెట్గా అడిగితే సీక్రెట్గా ఇస్తా, లేకపోతే మిగతా వాళ్ళు నా ప్రాణాలు తీస్తారని చెప్పిన. కానీ శేఖర్ అన్న మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతోని ఆయన ఏం అడిగినా తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నా, మంచి నాయకులను మంచి ప్రజాప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. మంచి ఎమ్మెల్యేలు దొరికినప్పుడు, మంచి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు, మీకోసం తపనబడే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కాపాడుకోవాలి. రేపు శేఖర్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోండి. తప్పకుండా గట్టి కొట్టాలి సప్పట్లు. ఇంతేనా? ఇంత తప్పకుండా ఇట్లా గట్టిగా గెలిపించుకోండి. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో మీరు అడిగిన ప్రతి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు చేస్తున్న దానికంటే ఎక్కువే చేస్తాం. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి లాభం జరిగే విధంగా అప్పజెప్దామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అందరం కూడా అందరు దయచేసి లేచి నిలబడాలి, కుడి చేయి ముంగడు చాపాలి. అందరూ కూడా దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళతో సహా, మంత్రి గారితో సహా కుడి చేయి ముంగడికి దయచేసి కుడి చేయి ముంగడికి చాప. అందరూ నేను అంటాను, మీరు దయచేసి నా తర్వాత అనాలి, ఇది ప్రతిజ్ఞ. భారతీయ చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ సంపద ప్రోత్సహిస్తానని కాపాడుతానని మరియు ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై చేనేత, జై చేనేత, జై తెలంగాణ, జై తెలంగాణ.